प्रकाशम जिल्ला चीरालो टीडीपी कार्यालयानी एमएलएलु एलूरी सांबशिवराव डोला बाल वीरांजनेय स्वामी चेत मीदुगा प्रारंभिंचारु ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం టీడీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని త్వరలోనే చీరాల నియోజకవర్గ టీడీపీ నేతలతో తమ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని కష్టకాలంలో పార్టీని భుజాలపై మోస్తూ చీరాలలో టీడీపీ జెండా ఎగరేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండాని భుజానెత్తుకొని మోస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈరోజు చీరాల ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఏ పదవులు ఆశించకుండా ఏ రకమైన ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి ఆశించకుండా సమాజ శ్రేయస్సుకు తెలుగుదేశం పార్టీకి అధికారం కావాలని నమ్మి ఓటేసిన చీరాల ప్రాంత ప్రజలకి అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటీవల నేను బాపట్ల పార్టీగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన దృష్టి చీరాల మీద పెట్టమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకి నష్టం జరుగుతూ ఉంది. అధికారం లేనప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత తెరమరుగైపోతా ఉన్నారు, కనుమరుగైపోతా ఉన్నారు. వారు చూపించిన ప్రేమ కానీ వారు పడిన కష్టానికి కానీ సరైన గుర్తింపు రావట్లేదని చెప్పి దీని మీద ఒక విశ్లేషణ చేసుకొని ఇక్కడ మొదటగా ఈరోజు ఎవరైతే ఉన్నారో ఇంత కష్టకాలంలో ఇంత ఇబ్బందుల్లో ఇంత అరాచకమైన ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకుని తెలుగుదేశం పార్టీలు ఈరోజు పనిచేస్తున్న ప్రతి చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడు అందరి వరకు కూడా ప్రతి కార్యకర్త వరకు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఒక వీర సైనికులుగా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉన్నారు.